అందరికీ నమస్తే మనకి కార్తీక మాసం తర్వాత వచ్చే మాసమే మార్గశిర మాసం మార్గశిర మాసం అనగానే మనకి గుర్తొచ్చేదే మార్గశిర లక్ష్మీవారపు పూజలు అండి అలాగే ఈ మార్గశిర మాసం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పటి వరకు ఉంటుందో క్లియర్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పారండి మాసంలో మార్గశిరమాసంలో మాసం అంటేనే నేను ఈ ఈ మాసంలో చేసే ఏ చిన్న పూజ అయినా దానమైనా ఏదైనా సరే అది నాకే చెందుతుంది అని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పారని మన పురాణాలు చెప్తూ ఉంటాయండి అలాగే లక్ష్మీ అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా ఎంతో విశిష్టమైన ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం నిజంగానండి ఈ మాసంలో మనం ఏ దీపారాధన తెల్లవారుజామున లెగ్స్ చేస్తామో పూజ చేస్తామో మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి మనకి ఆర్థిక పరంగా కానీ ఏమైనా పురోగతి కావాలన్నా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా మీరు మార్గశిరమాసం చేసి చూడండి నిజంగా మీకు మంచి ఫలితం అయితే పొందుతాము అలాగే ఈ మార్గశిరమాసంలోనే ఎన్నో విశిష్టమైన పండుగలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే మనకి స్కంద సుబ్రహ్మణ్య స్వామి షష్టి కూడా ఉన్నదండి అలాగే మనకి లక్ష్మీవారాలు కూడా వస్తాయి ఈ లక్ష్మీవారాలు పూజలు కూడా ఎలా చేయాలో కూడా నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను క్లియర్గా ఈ లక్ష్మీవారాలు చేసినట్టయితే మనకి అన్ని విధాలుగా కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదండి మన జీవితంలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మనం చాలా సంతోషంగా ఉంటాము ముందుగా మనం మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున ప్రారంభమవుతుందండి అలాగే ముగింపు వచ్చేసి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుతో మాసం అనేది ముగుస్తుందండి ఈ మారసుల లక్షివారాల గురించి కూడా నేను ప్రతి వారం వీడియో అలాగే నైవేద్యం పూజా విధానం అన్నీ కూడా చెప్తానండి అవి మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు మరొక మంచి వీడియోతో నేను మీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే బాయ్ అండి థ్యాంక్ యూ అండి